మీద పెద్ద ఆశలు ఎవరికి ఉండాల్సినటువంటి అవసరమే లేదు. ఎవరికైతే ఉజ్వలమైనటువంటి వర్తమానం ఉంటుందో వాడికి ఉత్తేజకరమైనటువంటి భవిష్యత్తు వస్తుందని మాత్రం నేను అభిప్రాయపడుతూ అంతే ఇంకేలే. కాబట్టి ఇక భవిష్యత్తులో నేను ఉంటానా పోతానా, అందరూ పోతున్నారు కదా, పోనీ అదన్న సంతోషం కదా మనకు. ఏనాయన అదన్న సంతోషమా? నేను ఒక్కడనే చావడం లేదు, అందరూ చస్తారు, ఇదేనా సంతోషం? పోనీ ఏదో నా ఒక్కడికే వస్తూ ఉంది చావు అనేది లేదు, అందరూ పోయేవాళ్ళే. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే పుట్టారు కనుక పుట్టిన వాళ్ళంతా పోయేటువంటి వాళ్ళే. ఎందుకంటే చావులో ఒక గొప్పతనం ఉంది. మళ్ళీ ప్రతి చోట నాయన ఒక చెడ్డవాళ్ళు కూడా ఒక మంచి కనపడ్డట్టుగా చావులో ఒక గొప్పతనం ఉంది. ఏంటో చెప్పండి. చావులో గొప్పతనం అది ఒక్కసారే వస్తుంది. కాబూలీవాలా లాగా 4-5 సార్లు తిరగదు, ఒకే ఒక్కసారి చావు వచ్చిందే అయిపోయింది, అంతే ఫినిష్. ఇప్పుడు మనం దేనికి భయపడేది? అది వచ్చేది ఒక్కసారి. బాగా అర్థం చేసుకోండి, చావు అనేది ఒక్కసారే వస్తుందా 2 సార్లు వస్తాయని అంటున్నా. చావు వచ్చిందనుకోండి సమస్య ఉండదు, రేపు ఎట్లానే సమస్య ఉండదు, అది చావే చూసుకుంటుంది. అది రేపా ఎల్లుండే లేకపోతే ఈరోజేనా, అందరు అవైలబుల్గా ఉంటే ఈరోజే, ఇంకెవరైనా దూర ప్రాంతాల నుంచి రావాల్సి వస్తే రేపు, మరీ అమెరికా అక్కడక్కడి నుంచి రావాలంటే ఎల్లుండి, అంతే ఇంకేం లేదు. అది చావు చూసుకుంటుంది, దానికి లగ్నం చావు పెడుతుంది, మనకు అవసరం లేదు. ఈరోజు వరకే నేను ప్లాన్, తర్వాత లేదు. చావు ఒకేసారి వస్తుంది, చావు గనక వచ్చిందే సమస్య లేదు. చావు రాలేదనుకో సమస్య ఉండదు, చావు వస్తే సమస్య లేదు, చావు రాకపోతే సమస్య ఉండదు. ఎక్కడి నుంచి వస్తుంది? మరి వీడు తయారు చేసుకునే దేనికి సమస్య? చచ్చిపోతానేమో, చచ్చిపోతానేమో, చచ్చిపోతానేమో. చస్తావు డెఫినెట్. ఎందుకని? చావందేవురా? చావందేవురు సార్. కాబట్టి నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతానేమో, 24 గంటలు ఈ సోదే. చావు వచ్చిందనుకోనైనా సమస్య లేదు కదా, అది వచ్చి కూర్చొని మాట్లాడి కాఫీ తాగి అందరికీ చెప్పి మీ వాడిని తీసుకుపోతాను, ఇంతకాలం మీరు అనుభవించాలి వీడితో ఇంకా మేము అనుభవించాలా అని చెప్పి తీసుకుపోతాయా? రావడం పోవడం రెండు ఒకేసారి జరిగిపోతాయి. కాబట్టి చావు వస్తే సమస్య లేదు, చావు రాలేదనుకో సమస్య ఉండదు. మనం కల్పించుకుంటే వస్తుంది, నాకు కావాలని కల్పించుకుంటేనే వస్తుంది. స్వామి చిన్మయానంద ఒక విషయం చెప్తూ ఉండేవారు, ఆయన గురువు స్వామి తపోవనమని ఉత్తరకాశీలో ఉండేవారు. చాలా లోతైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే అంటే సమాజానికే సంబంధం లేకుండా రమణ మహర్షి ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగా ఆయన కూడా ఒక చిన్న గుడిసెలో ఉత్తరకాశీలో ఉన్నాడు. చిన్మయానంద స్వామి వరల్డ్ ఫేమస్ అయినప్పుడు కూడా ఆయన ఆ గుడిసెను వదలలేదు. ఎవరన్నా దగ్గరకు వస్తే చెప్పేవాడు వేదాంతం, లేకపోతే తను కామ్గా బ్రాహ్మీస్థితిలో ఉండేవాడు. చిన్మయానంద కూడా ఎంతో ప్రయత్నం చేస్తే ఆయన దగ్గర సీట్ వచ్చింది నేర్చుకోవడానికి. శివానంద స్వామి స్వయంగా ఉత్తరం రాసిచ్చారు, ఇతను చాలా సిన్సియర్ స్టూడెంటు, ఇతన్ని తీసుకొని మీరు చెప్పొచ్చు అని. అంటే వాళ్ళిద్దరు కాంటెంపరీస్ కనుక
శివానంద స్వామి ఉత్తరాన్ని చూసి చిన్మయానందని చేర్చుకున్నాడు. చేర్చుకున్నప్పుడు ఒకటే ఒక మాట చెప్పాడు, ఇదిగో నిన్ను శిష్యుడిగా నేను అంగీకరించాను అంటే ఒకటే చెప్తున్నాను, నేను చెప్పేది ఉపనిషత్తులు, ఇంకా ఆ స్థాయి వ్యవహారాలే తప్ప, బ్రహ్మసూత్రాలు తప్ప చిన్న చిన్న ఏం చెప్పను నేను, ప్రస్థానత్రయమే. నేను చెప్పిన తర్వాత ఒక క్లాసులో చెప్పానంటే మళ్ళీ 6 నెలలు అయినా సరే నేను అడిగితే నువ్వు చెప్పగలిగి ఉండాలి, నువ్వు మర్చిపోతే మళ్ళీ నేను చెప్పను అన్నాడు. కానీ చిన్మయానంద స్వామి అంటాడు, నేను ఒక్కటి కూడా మర్చిపోకుండా ఆయన కృప వల్ల అన్ని జ్ఞాపకం పెట్టుకున్నాను అంటాడు. అటువంటి వాడు తపోవన స్వామి అండి. ఆయన చివరిలో 1957 అనుకుంటాను 50 ఏళ్ళలో ఆయన నిర్యాణం చెంది సమయం వచ్చింది. అప్పుడెక్కడో సౌత్లో యజ్ఞం చేస్తూ ఉన్నారు స్వామి చిన్మయానంద. అప్పుడు ఆయన తెలియజేశారు గృహస్థ భక్తులు కొందరుండి, వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. వెళితే ఇంకా చివరి దశ. అప్పుడు ఆ గృహస్థ భక్తులంతా అన్నారు, అయ్యా మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా ఢిల్లీకి తీసుకెళ్ళామంటే రావడం లేదు, కారులో తీసుకెళ్తాము అక్కడ ట్రీట్మెంట్ చేయిస్తామంటే రావడం లేదు, అందుకని మేము మీకోసం మేము ప్రయత్నం చేశామంటే చిన్మయానంద వెళ్ళి మాట్లాడి ఆయనతో మీరు ఎట్లన్నా రావాలంటే ఏం కుదరల, వాళ్ళు అడిగినా కుదరల, చిన్మయానంద అడిగినా కుదరల, ఆయన పోవడానికి అంగీకరించలేదు అక్కడి నుంచి. ఒక దశలో ఇంకా బలహీనమైపోయింది, ఇంకా చనిపోతాడు. ఆ దశలో ఎంతైనా గురువు కదా, ఇప్పుడు వాట్ ఈజ్ వాట్ అని తెలియనటువంటి రోజుల్లో హృదయం నిండా జ్ఞానాన్ని నింపినటువంటి గురువు యొక్క రుణం మనం తీర్చుకోగలమా? ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్పవాడైనా. చిన్మయానంద ఒక దశలో ఇంకా ఆయన రాను అంటే కన్నీళ్లు పెట్టుకొని, చిన్మయానంద స్వామి ఆయనే రాశారు, నేను ఏడ్చాను ఆయన దగ్గర మీరు రావాలా మా కోసం అని చెప్పి, అప్పుడు నవ్వుతూ ఒక మాట అన్నాడట చిన్మయానంద స్వామి. చెప్తారు రాశారు దీన్ని, ఏ లేదు చిన్మయ్య నీకు ఒక విషయం చెప్తాను చూడు, నువ్వు యజ్ఞాలు చేస్తున్నావు కదా, ఎంతోమంది భక్తులు వచ్చి నిన్ను కలుస్తూ ఉంటారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు అపాయింట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు కలుస్తున్నారు, మధ్యలో నువ్వు రెస్ట్కు పోతున్నావు వస్తున్నావు జరుగుతా ఉంది. రాత్రి 10 గంటల వరకు నడిచింది, కానీ ఉదయం నుంచి ఒక అతను ఒక ముసలతను అక్కడ కూర్చొని ఉన్నాడు ఒక కార్నర్లో, ఆ ముసలతను అక్కడే ఉన్నాడు, వీళ్ళందరూ వస్తూ ఉన్నారు కనుక ఇది జరుగుతూ ఉండింది. లాస్ట్లో అందరూ అయిపోయారు, నువ్వు కూడా బాగా అలిసిపోయావు, ఇప్పుడు వెళ్ళి పడుకోవాలనుకుంటూ ఉన్నావు, అప్పుడు చెప్పారు ఆ ముసలాయన ఉదయం నుంచి మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అని. అప్పుడు నువ్వు అలిసిపోయావు గనక, అపాయింట్మెంట్స్ అన్నీ అయిపోయినాయి గనక నువ్వు వెళ్ళి పడుకుంటావా లేక ఆ ముసలాయనకి అపాయింట్మెంట్ ఇస్తావా అని అడిగాను. నో, నేను అడుగుతున్నా చెప్పు, తప్పకుండా ఇస్తాను, ఉదయం నుంచి ఆయన వెయిట్ చేస్తూ ఉంటే ఆయనతో మాట్లాడకుండా ఎట్లా వెళ్తాను, ఆయనతో మాట్లాడి నేను వెళ్తాను. నేను అదే చేస్తూ ఉండేది. ఇప్పుడు పుట్టినరోజు నుంచి మనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్న వ్యక్తి, ఎందరో వచ్చారు ఎందరో వెళ్ళారు అది వేరే విషయం, తొలుత నుంచి అక్కడ వెయిట్ చేస్తాను, ఎవరి తెలుసా, మృత్యు 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 మనం పుట్టినప్పుడే పుట్టింది, మనతో పాటే పుట్టింది. మనం కూర్చుంటే మృత్యువు కూర్చుంటుంది, మనం నడిస్తే మృత్యువు నడుస్తుంది, మనం తింటే మృత్యువు తింటుంది, మనం పడుకుంటే మృత్యువు పడుకుంటుంది, మనం నిద్రపోతే మాత్రం మృత్యువు నిద్రపోదు. ఎందుకో తెలుసా, మృత్యువు నిద్రలో కూడా మనిషిని తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఓల్డ్ మ్యాన్ లార్డ్ డెత్ చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ దశలో నేను కూడా అందరిని చూసేస్తాను, అయిపోయింది అంటే నా వయసు అయిపోయింది. ఎంత పరమేశ్వరుడు అనుగ్రహించాడో అలాటెడ్ స్పాన్ ఆఫ్ లైఫ్ అది అయిపోయింది, ఇక ఈ దశలో అతనికి నేను అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎట్లుంటాను, హాస్పిటల్కి ఎక్కడ వస్తాను. నో, ఐ మీట్ హిమ్, ఐ మీట్ హిమ్, ఐ మీట్ డెత్. అప్పుడు ఈయన బోరని ఏడ్చాడట చిన్మయన స్వామి. ఏడిస్తే చూసావా వేదాంతం మాట్లాడడం ఎంత తేలికో చిన్మయ, జీవితంలో ఆచరించడం ఎంత కష్టమో, ఇది నీ కోసం చెప్పడం కాదు యథార్థం, నేను అతన్ని కలుసుకుంటాను, ఇంకా నా కోసం వెయిట్ చేస్తూ ఉండాడు అని అదే మాట మీద నిలబడి తర్వాత ప్రాణం వదిలేశాడు. ఎందుకు చెబుతానంటే అది యతి జీవనం, యతి జీవనం అంటే అది. కనుక ఎప్పుడూ పోయేటువంటిదే, అది పోతూ ఉన్నది అనే బాధ లేదు, సావు మనతోనే నడిచింది, మనతోనే ఉంది, మనం పోతూ ఉన్నాం. వాస్తవానికి ఆత్మ అనేటువంటిది పోయేది కాదు, ఇది ఎప్పుడూ ఉండేది, దీనికోసం బ్రతకాల్సి మనం బాధపడాల్సిన అవసరం లేదు.